హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ప్లింత్ బీమ్ అనేది వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ప్లింత్ బీమ్ అనేది మనకి ఇంటికి అవసరమా, ఈ ప్లింత్ బీమ్ లేకపోతే మనకి జరిగే నష్టాలేంటి, ఈ ప్లింత్ బీమ్ వేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, ఈ ప్లింత్ బీమ్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. దీని యొక్క కాస్ట్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ప్లింత్ బీమ్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ప్లింత్ బీమ్ అనేది మనకి చుట్టూ మనకి పిల్లర్స్ అనేవి వేసుకుంటాం, పుట్టింగ్స్ వేసుకొని పిల్లర్స్ అనేవి వేసుకుంటామండి. ఈ పిల్లర్స్ అనేవి మనకి కింద భూమిలో నుంచి బేస్మెంట్ వరకు కూడా మనకి సుమారుగా ఒక 10 అడుగులు హైట్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్లింత్ బీమ్ అనేది మనం కరెక్ట్ గా మిడిల్ కి రాగానే వేసుకుంటాం, అంటే ఒక 5 అడుగులు హైట్ రాగానే, నేలమట్టం రాగానే ఈ ప్లింత్ బీమ్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్లింత్ బీమ్ అనేది మనం సగానికి వచ్చినప్పుడు వేసుకున్నట్లయితే మనం పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఈ పిల్లర్స్ కి గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సింగిల్ పిల్లరే ఉందనుకోండి 10 అడుగులు హైట్ వరకు, దానికి కింద మనకి మట్టి కానీ ఏదైనా షింక్ అయినప్పుడు ఆ పిల్లర్ అనేది ఒక పక్కకి పడిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ పిల్లర్స్ అనేవి పైకి రేజ్ అయ్యేటప్పుడు 5 అడుగులు హైట్ రాగానే ఈ పిల్లర్స్ మధ్యలో నుంచి మరికొన్ని రాడ్స్ అనేవి వేరే పిల్లర్స్ లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకొని చుట్టూ తిరిగి మొత్తం చుట్టూ మనకి హౌస్ ఎంత అయితే ఉంటుందో అన్ని పిల్లర్ ని కలగలుపుకొని మనకి ఈ ప్లింత్ బీమ్ అనేది వేయటం జరుగుతుంది. కాబట్టి మనకప్పుడు ఈ ప్లింత్ బీమ్స్ లో ఏదైనా ఒక పిల్లర్ కింద మట్టి షింక్ అయినా సరే మనకి ఆ పిల్లర్ అనేది పడిపోకుండా మిగతా పిల్లర్స్ అన్ని కూడా సపోర్ట్ కింద తీసుకొని మనకి స్టాండర్డ్ గా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ ప్లింత్ బీమ్ అనేది మనం వేసుకోవటం వల్ల. అదే ఈ ప్లింత్ బీమ్ కనుక మనం వేసుకోలేదంటే ఆ పిల్లర్ కింద మట్టి అనేది షింక్ అయినప్పుడు ఆ పిల్లర్ అనేది అటువైపు ఇటువైపు పడిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదే ప్లింత్ బీమ్ అనేది వేసుకున్నట్లయితే మొత్తం మనకి ఈ పిల్లర్ నుంచి వేరే ఒక పిల్లర్ లోకి మనకి రాడ్లు అనేవి వెళ్తాయి, కాబట్టి పిల్లర్ కి సపోర్టింగ్ కింద ఉండటం జరుగుతుంది, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే మనకి రెండు పిల్లర్లకి మధ్య కూడా మనకి బీమ్ అనేది ప్లింత్ బీమ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ రెండు పిల్లర్లకి మధ్యలో మనం గోడ అనేది కడతాం. నార్మల్ గా ప్లింత్ బీమ్ లేకుండా గోడ అనేది కట్టినట్లయితే ఆ గోడ కింద మనకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా మట్టి కానీ షింక్ అయినట్లయితే ఆ గోడ అనేది ఒక్కొక్క బ్రిక్ రాలి పడిపోతూ మనకి బిల్డింగ్ మొత్తం క్రాక్లు వచ్చేసి ఆ గోడలన్నీ కూడా పడిపోవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదే ఈ విధంగా ప్లింత్ బీమ్ అనేది వేసుకొని ఈ ప్లింత్ బీమ్ మీద మనకి గోడ అనేది కట్టుకున్నట్లయితే ఈ ప్లింత్ బీమ్ కింద ఉన్న ఇసుక షింక్ అయినా సరే బీమ్ అనేది మనకి రెండు పిల్లర్లకి మధ్యలో మనకి బీమ్ అనేది వేలాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ బీమ్ పైన ఉండే గోడలు మనకి షింక్ అవ్వు, పడిపోవు, అలాగే మన బిల్డింగ్స్ కి క్రాక్స్ రాకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్కేస్ ఏదైనా ఫ్యూచర్ లో మీకు షింక్ అనేది అయినట్లయితే బీమ్స్ కింద, బీమ్స్ లేకపోతే మాత్రం కంపల్సరీ అవి క్రాక్లు వచ్చేసి పడిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే మనకి ప్లింత్ బీమ్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉపయోగపడటం జరుగుతుందండి. ఇక ఈ ప్లింత్ బీమ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్లింత్ బీమ్ యొక్క సైజు వచ్చేసి మనకి 15.5 వెడల్పు, అలాగే 58 అడుగులు పొడవు. ఈ సైజులో మనం ప్లింత్ బీమ్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇది మనకి మీరు చూసినట్లయితే 4 నిలువులు అనేవి రావటం జరిగిందండి. ఈ చివరిన ఒక నిలువు వచ్చింది, అలాగే సెంటర్ లో ఒక నిలువు వచ్చింది, దర్వాజా పక్కన మరొక నిలువు వచ్చింది, అలాగే చివర ప్రహరీ గోడని కలుపుకుంటూ ఒక నిలువు అనేది మనకి రావడం జరిగింది. 4 నిలువులు అయితే రావటం జరిగిందండి. అలాగే అడ్డాలు చూసుకున్నట్లయితే 7 అడ్డాలు అయితే మనకి రావటం జరిగిందండి. అడ్డ బీములు అనేవి 7 అయితే రావటం జరిగింది. అవన్నీ మీరు ఇక్కడ క్లియర్ గా అయితే గమనించవచ్చు అనమాట. ప్లింత్ బీమ్ యొక్క సైజు చూసుకున్నట్లయితే మనకి 9 x 12 అంగుళాల ప్లింత్ బీమ్ అయితే వేయటం జరిగింది. 9 అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి. హైట్ వచ్చేసి మనకి అడుగు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్లింత్ బీమ్ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో యూజ్ చేసిన రాడ్లు వచ్చేసి 12 mm రాడ్స్ అనేవి యూజ్ చేశారండి. అలాగే రింగ్స్ వచ్చేసి మనకి స్టిరప్స్ ఇవి వచ్చేసి 6 mm రాడ్స్ ని యూజ్ చేసుకొని మనకి బిల్డ్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా ఇక ఎంత మెటీరియల్ పట్టింది, ఏమేమి మెటీరియల్ పట్టింది, ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలు మొత్తం కూడా ఇప్పుడు మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇదే సైజు కాదండి, మీకు ఒక 2 అడుగులు పొడవు పెరిగినా, అదే విధంగా 1 అడుగు 1.5 అడుగులు వెడల్పులో మనకి కొంచెం పెరిగినా సరే ఇంచు మీకు మీకు బడ్జెట్ అనేది ఇదే బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్లింత్ బీమ్ కి ఇటు పక్క ప్రహరీ కూడా కట్టుకునే విధంగా దానికి కూడా కలుపుకొని ఇక్కడ లెంత్ అనేది 1.5 లెంత్ లో ప్లింత్ బీమ్ అనేది ఇక్కడ పోయడం జరుగుతుంది. చుట్టూ ఉండే ప్రహరీ గోడలను కలుపుకుంటూ పోసేవి అనమాట. మిగతా అవన్నీ మనకి 9 ఇంచుల సైజులోనే మనకి నార్మల్గా రావడం జరుగుతుంది అనమాట, మధ్యలో పోసేవన్నీ కూడాను.
ఇక దీనికి గాను మెటీరియల్ చూసుకున్నట్లయితే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వద్దామండి. ముందుగా సిమెంట్ బ్యాగ్స్ నే మనం చూసుకుందామండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మొత్తం ప్లింత్ బీమ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి ఒక 100 సిమెంట్ బ్యాగుల దాకా ఇక్కడ దీనికైతే పట్టడం జరిగిందండి. 100 సిమెంట్ బ్యాగులు అంటే మనకి ప్రజెంట్ ఒక సిమెంట్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ తో కలుపుకొని 400 రూపాయలు చొప్పున మనకి పట్టడం జరుగుతుంది. కాబట్టి 40,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ సిమెంట్ కి అయితే బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరన్ అండి. ఐరన్ వచ్చేసి సుమారుగా ఒక 1/2 టన్ను పైనే దీనికి మనకి అవసరం అయితే అవుతుంది. ఇందులో 12mm బార్స్, 6mm బార్స్ ఈ విధంగా అయితే యూజ్ చేస్తాం. వీటన్నిటికి కలుపుకొని సుమారుగా ఒక 50,000 రూపాయల బడ్జెట్ అనేది ఇక్కడ మీకు ఐరన్ రాడ్స్ కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా సెంటరింగ్ బోర్డులు అనేవి పెట్టడం జరుగుతుంది రెండు వైపులా కూడాను. ఈ విధంగా సెంటరింగ్ పెట్టినందుకు గాను ఒక 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి సెంటరింగ్ బోర్డులు అనేవి పెట్టినందుకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కాంక్రీట్ అనేది యూజ్ చేస్తామండి. ఈ కాంక్రీట్ వచ్చేసి 35 సైజ్ లో ఉండే కాంక్రీట్ అయితే మనం యూజ్ చేస్తాం. వీటిని 20mm కాంక్రీట్ అని కూడా మనకి చెప్పుకుంటూ ఉంటారు. ఈ కాంక్రీట్ వచ్చేసి మనకి టోటల్ గా ఒక 3 యూనిట్ల కంకర్ అనేది దీనికి అవసరం అవుతుందండి. ప్రజెంట్ ఒక యూనిట్ ధర వచ్చేసి 3,500 రూపాయల దాకా అయితే మనకి తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా 3 యూనిట్లకు వచ్చేసి మనకి 10,500 రూపాయల దాకా మనకి ఇక్కడ బడ్జెట్ అనేది కాంక్రీట్ కి అయితే అవటం జరుగుతుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇసుక అండి. ఇసుక కూడా మనకి సుమారుగా 3 యూనిట్లు అనేది ఇక్కడ దీనికి పట్టడం జరిగింది అనమాట. ఒక యూనిట్ ధర వచ్చేసి మనకి 5,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి 3 యూనిట్లు అంటే 15,000 రూపాయల దాకా ఇక్కడ బడ్జెట్ అనేది అవటం జరిగింది అనమాట ఇసక్కి. అలాగే రాడ్ బిల్డింగ్ మేస్తులు అనమాట. ఈ సువ్వలు ఇవన్నీ కట్టినందుకు మనకి బుట్టలు ఇవన్నీ కట్టినందుకు గాను వీళ్ళకి వచ్చేసి ఒక 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా కూడా బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఠా వాళ్ళకండి, అంటే కాంక్రీట్ మొత్తం ఫిల్ చేసినందుకు ముఠా మేస్తులకి, అలాగే మనకి బేల్దార్ మేస్తులు ఎవరైతే ఉంటారో బేల్దార్ మేస్తులకు కానీ, అలాగే మనకి వైబ్లేటర్ తెస్తారు వైబ్లేటర్ కానీ, అలాగే మిల్లర్ కానీ, వీటన్నిటికి కలుపుకొని సుమారుగా ఒక 10,000 రూపాయలు అనేది వీళ్ళకైతే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. మామూలుగా మేస్త్రులకి అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత తీసుకుంటారు. కాకపోతే ప్రజెంట్ ఆటి వరకు సపరేట్ గా మనం తీసుకోవాలంటే మాత్రం ఆ రోజు వరకు ఒక 10,000 రూపాయలు అనేది బడ్జెట్ అనేది ఈజీగా అవటం జరుగుతుంది అనమాట. ముఠా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరికి ఇవ్వటం కోసం అనమాట. ఇప్పుడు టోటల్ బడ్జెట్ మనం ఐరన్ కి కానీ అలాగే ఇసక్కి, కాంక్రీట్ కి, సిమెంట్ కి, మనం చెప్పిన వాటిలన్నిటికీ టోటల్ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 1,40,500 రూపాయల దాకా మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. అది 15.5x58 సైజులో మీరు వేసుకోవాలి అన్నట్లయితే, అదే ఇంకొంచెం సైజ్ అనేది పెంచుకొని వేసుకునే పని అయితే సుమారుగా 1.5 లక్షల రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. ఏది 1 అడుగు 2 అడుగులు పెరిగితేనే, అంతకుమించి మీకు ఇంకా ఎక్స్ట్రా 2-3 అడుగులు పెరగాలన్నట్లయితే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది ఇంకా దాటే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంచుమించుగా ఈ సైజులో మీరు ఎవరైనా ప్లింత్ బీమ్ అనేది వేసుకుంటున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు బడ్జెట్ అనేది మీకు 1,50,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్. ఇక టోటల్ గా ఓవరాల్ గా ఈ ప్లింత్ బీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఈ ప్లింత్ బీమ్ అనేది వేసుకోవడం వల్ల మనకి కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, ఇవి ఉండాలా లేదా అనేది మీకు క్లారిటీగా నేను వీడియోలో చెప్పాను. అలాగే ప్లింత్ బీమ్ అనేది వేసుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా అయితే తెలియజేశాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.